सिद्ध्यर्थं आध्यात्मिक आदि भौतिक आदि दैविक गृहे कल्याण परंपरा सर्वकार्येषु सर्वविध अपमृत्यु परिहार द्वारा दीर्घ आयुष्य अभिवृद्धि अर्थं गृहे व्यापारस्थले दशविध लक्ष्मी प्राप्त्यर्थं प्राप्त्या लक्ष्मी राजराजेश्वर Bye.
Thank you.
उदुद्यं दातवे रसन्ते హిమవంతుని యొక్క భార్య అయిన మీనాదేవి అమ్మవారి గురించి తపస్సు చేస్తుంది.
తపస్సు చేస్తే అమ్మవారు తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటే నా కడుపున నువ్వు కూతురుగా జరిగించి నేను కన్యాదానం చేసేటువంటి ఫలితాన్ని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థన చేస్తుంది ఆ మీనాదేవి. అప్పుడు తథాస్తు అన్నది ఆ తల్లి. ఎప్పుడైతే చిదగ్ని కుండంలో అమ్మవారు ఆహుతి అయిందో అప్పటి నుంచి విరాగి అయినటువంటి పరమేశ్వరుడు ప్రతి చోటికి వెళ్ళి తన తపస్సును చేసుకుంటూ చేసుకుంటూ కూర్చున్నాడు. అట్లా తిరుగుతూ తిరుగుతూ హిమవత్ పర్వతానికి వేం చేసినాడు స్వామి. వేం చేసిన తర్వాత సాక్షాత్తు హిమవంతుడు ఆయన అగ్రపాద్యాలు ఇచ్చి, స్వామి మీరు మా పర్వతం పైన తపస్సు చేసుకోవడమే గొప్ప విషయం, మరి అట్లాంటిది తపస్సు చేసుకోవడానికి వచ్చినారు కనుక మీకు సపర్యలు చేయడానికి నేనేమైనా చేయగలనంటే, అప్పుడు పరమేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి చెప్తాడు, ఇక్కడనే ప్రమథ గణాలు ఏదో ఉన్నాయి, నాకు నందీశ్వరుడు ఉన్నాడు, మృగీశ్వరుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, స్కందుడు ఉన్నాడు, ఎన్నో ప్రమథ గణాలు లాగున్నాయి, కేవలం చేసుకోవడానికి స్థలం ఇచ్చినావు సరిపోయింది అన్నాడు. అంటే అప్పటికి అమ్మవారు ఎప్పుడు శివుడు వస్తాడా, ఎప్పుడు కళ్యాణం చేసుకుందాము అనేటువంటి ఆత్రుతతో ఎదురు చూసి 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 తపస్సు చేసి చివరికి రాజ్యంలో కూర్చున్న తర్వాత పరమేశ్వరుడు వచ్చింది చూసింది. తండ్రి ఆజ్ఞ తీసుకున్నది అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడికి తెలియకుండానే సపర్యలు చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం అంటే సపర్యలు అంటే ఏంటివి అంటే ఆయన తపస్సు చేసుకునేటువంటి ఒక స్థలాన్ని శుద్ధి చేయడం, అక్కడ అలంకారాలు చేయడం, స్వామికి స్నానం చేయడం, ఒక మంచి వస్త్రము చేత తుడవడం, భస్మధారణ చేయడం, తపస్సు చేసుకునేటప్పుడు అలసట కలిగి చెమటలు కాలుకుంటే ఆ చెమటలను తుడవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఆయన విరాగి కనుక వచ్చింది గుర్తించలేదు. గుర్తించకపోతే అక్కడ దేవతలంతా భయపడుతున్నారు. తారకాసురుడు అనేటువంటి రాక్షస సంహారం జరగాలి అంటే వీళ్ళిద్దరి కళ్యాణం జరగాలి కాబట్టి దేవతలంతా వచ్చి పార్వతి అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు తన యొక్క శక్తి ద్వారా తన చేతినిచ్చి స్పర్శను పరమేశ్వరుడికి తాకగానే వెంటనే ఆ విరాగి అయినటువంటి పరమేశ్వరుడు అద్భుతమైన రూపాన్ని చూసి ఒకసారి ఈమె తప్ప ఇక నన్ను వివాహం చేసుకోవడానికి వేరే ఎవరికి యోగ్యత లేదు అని ఆలోచన చేసింది. మరి ఈమెకు నిజంగా వివాహం చేసుకోవాలని ఉందా అని చెప్పేసి పరమేశ్వరుడు కూడా పరీక్ష పెట్టి ముందుగా ఒక బ్రహ్మచారి రూపాన్ని వేసుకొని పార్వతమ్మగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నావు ఆయన పెద్ద అందగాడు వారు, ఆయనకి ఎక్కడ స్థలం లేదు, ఆయన ఎక్కడ ఉంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు, ఆయన మెడలు వేసుకునే కపాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగారు ఆభరణాలు కాదమ్మా, అవి మనిషి ఒక కపాలాలు మెడలు వేసుకొని తిరుగుతాడు, పోనీ ఒక పట్టు వస్త్రము లేదు ఆయనకి, ఏం కట్టుకున్నాడంటే పులి చర్మాన్ని కట్టుకున్నాడు, పోనీ ధోతి ఏది కట్టుకున్నా పైన కప్పుకోవడానికి ఏదైనా అందమైన వస్త్రం ఉందంటే అది ఏనుగు తోలు వేసుకున్నాడు, కనుక ఆయనకి ఏం లేదమ్మా, ఇంత మంచి అందగత్తి ఆ పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎందుకంటే ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుని గుర్తించకుండానే అమ్మవారు అన్ని రకాలుగా ఆయనను కోప్పడుతుంది. స్వామి నేను ఇష్టపడితే నీకు వచ్చిన నష్టం ఏం లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడికి చెప్పినాక కూడా పరమేశ్వరుడు కూడా మళ్ళీ వశిష్ఠాది ఋషులను పంపిస్తాడు. నిజంగా వివాహం చేసుకునే యోగ్యత ఈ అమ్మాయికి ఉందా, వశిష్ఠాది ఋషులను కూడా కోప్పడుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు వెళ్ళినా కూడా ఆయనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది అనుకున్నాక పరమేశ్వరుడు కూడా అంగీకరించి ఆ రాయభారాన్ని బ్రహ్మదేవుడి ద్వారా వివాహ సంబంధం కుదిరింది. ఇద్దరికి కుదిరిన తర్వాత ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కానీ పార్వతీదేవి యొక్క తల్లి అయిన మీనాదేవి ఏం చేస్తుందంటే మాట ముచ్చటైంది, మణిలల్లో మాట ముచ్చటైనట్టు మాట ముచ్చటైంది, పెట్టుకోతలు చూసుకున్నారు, ఒకరికొకరు ఆస్తిపాస్తులు చూసుకున్నారు, యోగ్యమైన స్థలాన్ని చూసుకున్నారు, వివాహ వేదికకు ఆ అబ్బాయిని ఎదుర్కొని వస్తున్నారు. వస్తూ ఉంటే హిమవంతుడు చూసినాడు పరమేశ్వరుణ్ణి ఎంత అండగాడు, పార్వతీదేవి చూసింది ఎంత అండగాడు, కానీ మీనాదేవి ఇప్పటి వరకు అల్లుడిని చూడలేదు. ఎదుర్కొనేటప్పుడు ఆ ఏనుగు పైన వచ్చేటువంటి పరమశివుణ్ణి చూస్తే ఆ యొక్క దివ్య దృష్టి చేత ఆయనకుండే అందాన్ని మొత్తాన్ని తీసివేసి జటాజూటముతో పాడుబడ్డ జడలతో కపాలమాన మెడలు వేసుకుని ఏనుగుతోడు ఉత్తరీయంగా పులితోడు ధోతిగా కట్టుకొని కనిపిస్తూ ఉంటే మీనాదేవి ఆ పై బంగ్లాను వచ్చి చూసింది. చూసి పరుగు పరుగున కిందికి దిగి హిమవంతుడి దగ్గరికి ఉన్న పార్వతీదేవి దగ్గరికి వచ్చింది. ఇంత సున్నితంగా అపురూపంగా సాక్షాత్తు పార్వతీ అంశతో పుట్టిన నీకు ఆ పరమేశ్వరుడు అందం ఎట్లా ఉందమ్మా, ఆయనను నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇంత సున్నితమైన దానికి,
ఆయన ఏం చూసుకుంటాడు అంటే లేదమ్మా ఆయన చాలా అందగాడు అంటే లేదే నేను చూసినా మీరంతా నన్ను తప్పుతో పట్టించి నేను ఒక నరక భూతంలో తీసుకుంటున్నారు అసలు నీ అన్నాయి ఉన్న ఆయన అన్నాడు అసలు పోతే లేదు అని వారణ ఇద్దరి మధ్య జరిగింది. జరుగుతున్నప్పుడు హిమవంతుడు వచ్చినాడు ఆయన చెప్పినప్పుడే వినడం లేదు. విష్ణుమూర్తి వచ్చినాడు అయినా వినడం లేదు. మీనాదేవి అసలు నేను ఆ శంకరునికి నీకు ఇవ్వనే ఇవ్వను అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అంతా చూసి వెంటనే వెళ్ళి ఆ శంకరుని యొక్క మాయను గుర్తించి స్వామి ఇక చాలీ పడవలకు చేసింది దేవగాయ సముద్రిగా ఎప్పుడు మీ వివాహం జరగాలి మీకు సంతానం పుట్టాలి రాఘరాజుడి సంహారం జరగాలి స్వామి ఈ పరీక్ష ఇక చాలు అని చెప్పేసి అంటే అప్పుడు తన మనోనేత్రం ద్వారా తన యొక్క అందాన్ని చూపిస్తే ఎట్లా ఉన్నాడు స్వామి అంటే కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పత్రు మూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతను కాత్యాయని సేవితం గంగా తుంగ తరంగ జటాపారం కృపాసాగరం కంఠాలంకృత శేష మహాకృతిం కావలి. అప్పుడు మేనాదేవి విష్ణుమూర్తి చెప్తాడు ఆయన నీకు చూపించినటువంటి ఒక రూపం నిజంగా స్వచ్ఛమైనది. ఆయన మెడలో కపాలాలు చేసుకున్నావు అంటున్నావు అసలు ఆ కపాలాలు ఎక్కడో తెలుసా నిండి నిమిడీకృతమైనటువంటి పరమాత్ముని యొక్క స్వరూపంలో అంటే లయం చేసుకునేటువంటి శివుడు పుట్టిన తర్వాత ఎంతో మంది బ్రహ్మలు వెళ్ళిపోయినారు ఆ బ్రహ్మల యొక్క కపాలమే. ఎందుకంటే ఆయన బ్రహ్మ కపాలం వేసుకొని తిరుగుతారని మరణించినాడు కనుక ఎప్పటి నుంచో ఎంతో మంది బ్రహ్మలు వెళ్ళిపోతాయి. ఆ బ్రహ్మదేవుడికి కేవలం మోక్షం ఇవ్వడానికి ఆయన మెడలు వేసుకున్నారమ్మా కపాలమా అటువంటి బ్రహ్మనే నేను అని చెప్పేసి తనంతట తాను బ్రహ్మయి ఉండి బ్రహ్మత్వాన్ని తీసుకొని కన్యాదానానికి మొదలు పెట్టినాడు. కంకణం కట్టినాడు. కంకణం కట్టిన తర్వాత కన్యాదాన సమయం వచ్చేసరికి ఇప్పటి వరకు మేనాదేవికి అనుమానం ఉండేది నిజంగా ఈయన శంకరుడు ఇంత అందగాడేనా. ఆమె అనుమానం తొలగిపోయిన తర్వాత ఇప్పుడు హిమవంతుడికి అనుమానం కలిగిందట అసలు నువ్వెవరు నీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పటివరకు గోత్రనామాలు జరిగినాయి ఎక్కడి నుంచి వచ్చిన అసలు నీ తాత ఎవరు నీ తండ్రి ఎవరు అని అడిగితే అన్ని స్వరూపాలు నేనే శివుణ్ణి నేనే పరశివుణ్ణి నేనే సదాశివుణ్ణి నేనే పరమేశ్వరుణ్ణి నేనే విభవ అంతర్యామి అర్చావతారంగా నేనే వచ్చినానయ్యా అని చెప్పేసి ఆ హిమవంతుని యొక్క ఉండేటువంటి అనుమానాన్ని తొలగించి కన్యాదానం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఒక ఆనందం కలిగిందట. మరి అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పటి వరకు మనకి ఇక్కడ జరిగింది ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి మనకు నిజంగా ఈ కళ్యాణం చూడడానికి ఏం ఫలితం కలుగుతుంది అని చెప్పేసి ఎటువంటి అనుమానాలు ఉన్నాయో అటువంటి అనుమానాల్లో ఉండేటువంటి విఘ్నాలు తొలగిపోవడానికి ముందుగా వినాయకుడి పూజ తర్వాత ఈ స్థలమంతా ఏర్పాటు చేసుకున్నాం కనుక పుణ్యావాచనం పుణ్యావాచనం అని మనం అందరం అనుకుంటాం. పుణ్యాహ వాచనం అంటే ఏదైతే వేద మంత్రాల ద్వారా వచ్చేటువంటి ఒక వచనాలు ఉంటాయో ఆ వచనాల ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఒక మన అంటే భగవంతుడు ఒక అవతారం ఎత్తిన తర్వాత సరైన మార్గంలో కలిపురుషుడు ఎప్పుడు కూడా వెంబడి ఉంటుంటాడట. ఎందుకంటే వీళ్ళంతా సరైన మార్గంలో ఉండి భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటే నా యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండదు. కనుక నేను ఏం చేయాలి అంటే ఒక కళ్యాణం జరుగుతుంది ఒక పురాణం చెప్తున్నారంటే కూర్చునే వాళ్ళంతా ఒక గూడలో గుంజలో ఫ్యాన్లో చూసుకొని కూర్చుంటారు హాయిగా. ఎందుకంటే అది వింటూ 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 నిద్రపోవచ్చు. అక్షతలు వేస్తే లేవచ్చు. తీర్థం ఇస్తే తీసుకోవచ్చు. ప్రసాదం ఇస్తే తీసుకోవచ్చు. అంటే వాళ్ళ వెంబడి రాకుండా ఉండడం కోసం ఆ కలిపురుషుడు ఏం చేసి ఉంటాడు కనుక అటువంటి ఒక కలిపురుషుని యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండడం కోసం స్వామి ఈ పుణ్య ఏదైతే ఆ వచనాలు ఉన్నాయో ఆ వచనాల ద్వారా వచ్చేటువంటి దుష్టశక్తి అంతా నిర్వీర్యం అయిపోవాలని పుణ్య వచనాలు ఇక్కడ వచ్చినటువంటి సువాసినులందరికీ సౌభాగ్యం కలగాలని అమ్మవారిని ఆరాధన చేసుకొని కన్యాదానంలో వివాహ దీక్షగా స్వామి ముందు కంకణ బద్ధుడై తర్వాత ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరిగి మధుపర్కారంగా పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాం. ఈ సంవత్సరం విశేషంగా స్వామి ఒక రుద్రాక్షమాలను ఒక వెండి యజ్ఞోపవీతాన్ని తనంతట తానే చేయించుకున్నాడు. మనసులో చొచ్చి అట్లా అందరి మనసుల్లో చొచ్చి ఇక్కడ ఉండేటువంటి రచిత యజ్ఞోపవీతం వెండిది కాకుండా బంగారుది వచ్చే సంవత్సరం వరకు ఎవరి మనసులో అయినా చొచ్చి చేయించుకోవాలని కోరుకుంటూ అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఘట్టం కన్యాదానం అని ఆ కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే తిరిగి సూర్యమండల పర్యంతం భూమి నుంచి సూర్యమండలం వరకు ఎన్ని నువ్వుల గింజలు కుప్ప రాశిగా పోస్తామో ఆ కుప్పలో నుంచి ఎన్ని గింజలు భూమి మీద పడతాయో నువ్వుల గింజలు అన్ని తరాలు మన తరం తరిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక అటువంటి కన్యాదాన ఫలితం అందరం ఆ మహాసంకల్పాన్ని భగవంతుడి దగ్గర వచ్చి ఒక ఆయన అడిగినాడు పూజారిని రోహిత్ అటువంటి పూజారిని ఒక ఆయన వచ్చి ఏమడిగినాడంటే స్వామి అందరిలో ఆడపిల్లలు ఉంటే కన్యాదానం చేస్తే మరి ఫలితం కన్యాదాన ఫలితం కలుగుతుంది నాకు అందరూ కొడుకులే మరి నాకు కన్యాదాన ఫలితం రావాలంటే నేనేం చేయాలి ఎందుకంటే కన్యాదానం చేస్తే ఫలితం ఏమిటంటే దశ పూర్వేషాం దశ అపరేషాం
ఒకటే కాదు అంతే కాకుండా వంశాన తల్లి యొక్క వంశం కూడా పూరితం అవుతుందా మరి అటువంటి వంశం పూరితం కావాలంటే నాకు అందరు మగ సంతానం ఏమైనా కన్యాదానం నేను చేసిన ఫలితం నాకు రావాలి అంటే ఆయన ఒకటే చెప్పినాడు మా అభయరంజయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శివ కళ్యాణం జరుగుతుంది కనీసం ఒక సంవత్సరమైనా వచ్చి ఇక్కడ కన్యాదానంలో పాల్గొనే చాలు మీ వాళ్ళంతా పూరితం అయిపోతారు అని అటువంటి కన్యాదాన ఫలితం మన అందరికీ రావాలని కోరుకుంటూ ఈనాడు ఇక్కడ కన్యాదాతలుగా కూర్చున్న దంపతులకే కాకుండా మనందరికీ కూడాను స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణాల చేత కన్యాదాన ఫలితం కలిగి రేపటి రోజున శివరాత్రి రోజు భోలాశంకరుడైనటువంటి శంకరుడికి అభిషేకం చేస్తామందరం అసలు అభిషేకం ఎందుకు చేయాలి ఆయనే చల్లనివాడు ఎందుకంటే నెత్తి మీద గంగ ఉన్నది అది చాలన్నట్టు అమృత ధార పోసే చంద్ర వంక ఉన్నది ఎందుకంటే చంద్రుణ్ణి మించిన చల్లదనం ప్రపంచంలో ఏమి అది కూడా చాలన్నట్టు సాక్షాత్తు హిమవంతుడి కుమార్తె అయినటువంటి ఒక పార్వతీదేవి ఇంకా చల్లనిది అది కూడా చాలన్నట్టు మెడ నిండా నాలుగు పాములు నాలుగు పాములు మీద ముట్టుకుంటే వేలు ఉంటాయి అదే మెడకు చుట్టుకుంటే గిందంతా చల్లగా ఉంటుంది అది చాలన్నట్టు మనం పోసే పొట్టిన నీళ్ళు ఇంత చల్లదనం ఎందుకయ్యా అని చెప్పేసి ఒక భక్తుడు వెళ్ళి స్వామిని అడిగినాడు అడిగితే వెంటనే స్వామి చెప్తున్నాడు అయ్యా ఇంత చల్లదనం ఉన్నా కలికాలంలో పుట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు వాళ్ళ వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని ఉన్నాయయ్యా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక చెప్తూ ఉంటే ఇంత చల్లదనం పోయి వేడి ధనం వస్తున్నది అందుకోసం మీరు పోసే నీళ్ళతోటైనా చల్లదనం కలగాలి అంతటి చల్లని వాడు ఆ పరమశివుడు కనుక రేపటి రోజు అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా స్వామి చల్లదనాన్ని పొంది మన ఇంట్లో చల్లగా ఉండాలని కోరుకుంటారు అందరూ ఆ చల్లగా ఉండాలని స్వామిని కూడా ప్రార్థన చేస్తూ కన్యాదాన ఫలితంగా ఇప్పుడు ఒక కార్యకర్తలు మీ దగ్గరికి కన్యాదానం కోసం ఒక పాత్రను తీసుకొని వస్తారు ఎవరి యొక్క శక్తి అనుసారం కన్యాదానంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ సేవా సమితి వాళ్ళు ఒక పాత్రను భక్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు
Thank you.
Yeah.
వారి
జన్మధన్యం వారి పేర్లు మీకు ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను శ్రీ జయశెట్టి రాజకిషన్ గారు అలాగే శ్రీ జయశెట్టి రాజమనోహర్ గారు శ్రీ జవాని లక్ష్మి గారు డాక్టర్ శశి రేవతి గారు నిమ్మల నాగరాజు గారు అలాగే కొత్తపల్లి నాగభూషణం తనుజ దంపతులు అలాగే ఊటూరి అశోక్ బాబు రమాదేవి గారు అలాగే మాడిశెట్టి విశ్వం అనిత గారు వీరిని మేము అడగకుండానే తాము ప్రసాద దాతలుగా కానివ్వండి స్వామి యొక్క కార్యక్రమ నిర్వహణ కానీ తాము కైంకర్యాన్ని సమర్పించుకోవడం జరిగింది వారికి సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు సాయంకాలం కళ్యాణ మూర్తులను మనం దివ్యంగా ఘనంగా ఈ అరవింద నగర కృష్ణానగర మొత్తం వాడవాడల మనం సేవ చేసుకునే వాళ్ళం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక రౌండ్ మాత్రమే ఆలయ చుట్టూ ఉండేటువంటి యొక్క రోడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ రోడ్డు మీద ప్రకారం ఒక రౌండ్ మాత్రమే మరి నియమితంగా స్వామి యొక్క సేవ కార్యక్రమం చేసుకుంటున్నాం ఎవరికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంగా ఈ విధంగా నిర్ణయించడం జరిగింది రేపటి రోజున మాత్రం ఉదయపూర్వం 3:30 నుండి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి యథావిధిగా 7:00 నుండి భక్తుల స్వహస్తాలతో పాలాభిషేక కార్యక్రమం యథావిధిగా ఉంటుంది భక్తులందరూ విచ్చేసి స్వామికి పాలతో అభిషేకించి మరి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సాయంకాలం మరి 6:30 నుండి మన ఆలయ నిర్మాణం జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో పుష్కర అభిషేక స్వరార్చన భజన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాయంత్రం 6:30 ప్రారంభమై రాత్రి 12:00 నిశి పూజ తర్వాత పత్రికల సమర్పణ కార్యక్రమంతో మరి యొక్క భజన కార్యక్రమం ముగుస్తుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా ఆలయ కమిటీ పక్షాన ఆహ్వాని సేవా సమితి పక్షాన స్వాగతం సుస్వాగతం మరియు శివరాత్రి శుభాకాంక్షలు గత 12 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో వినూతనంగా కార్యక్రమాలు మనందరం కలిసి ఒక గొప్పగా చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన కరోనా లోబడి నిబంధనలకు లోబడి కార్యవర్గం 2 రోజుల కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని ఏదో కార్యక్రమాలు తప్పకుండా కోరియద్దు అని దాని ఆ సందర్భమున కొన్ని నిబంధనలు కోవిడ్ కు అనుకూలంగా కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి మాతలు ప్రజలు అందరూ ఈ కోవిడ్ నిబంధనలను 2 రోజులు పాటించి సేవా సమితికి సహకరించాలని కోరుతున్నాను తర్వాత ఇట్టి శివ పార్వతుల కళ్యాణం బ్రహ్మాండంగా ఈరోజు మనందరం జరుపుకున్నాం వారందరికీ నేను సేవా సమితి పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి దాతలు మరియు మా కార్యవర్గ సభ్యులు జగిత్యాల ప్రజలు అందరూ సహకరించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి కార్యక్రమం బృందంగల శ్రీను మా ముఖ్య కార్యవర్గ సభ్యుడు వారు మీకు వివరీకరించుతారు తర్వాత రేపు సాయంత్రం 6:00 నుంచి ఒక కార్యక్రమం చెప్తా 6:00 నుంచి 12 సంవత్సరాలు ఈ దేవాలయం అయింది పుష్కరిణి పుష్కరిణి భజన అని 6:00 నుంచి 12:00 వరకు పుష్కరిణి స్వరార్చన శ్రీ పద్మముని రామప్రసాద్ శర్మ గారి పర్యవేక్షణలో జరుగుతుంది కావున దయచేసి మాతలు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 12:00-11:00 భజన సమాప్తి 11:00 నుంచి నిశి పూజ 12:00 పత్రి బిల్వార్చన 12:00 తర్వాత పత్రి పెట్టుకొని మనందరం ఇంకా పోవచ్చు దయచేసి రేపందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మీరందరూ దేవాలయానికి వచ్చి సహకరించాలి ఇక ముందు జరిగేపోయే కార్యక్రమాలను ఇదే విధంగా దిగ్గు చేయమని చేస్తారని ఆశిస్తూ శివరాత్రి